హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ రీసెంట్లీ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ రాసి అది పంచాయతీరాజ్ సెక్రటరీ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, లేదా ఇతరత్ర ఏదైనా ఉద్యోగాలకు సంబంధించిన వాటి రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు, సో నేను చెప్పేది ఒకటే విషయం, ఫెయిల్ అయ్యారు అయిపోయింది. యాక్చువల్గా అంటే ఫెయిల్ అవ్వడానికి సార్ ఫెయిల్ అయినందుకు నేను బాధపడుతున్నానంటే ఓకే, మీతో పాటు నేను కూడా బాధపడతాను, కానీ అందులో ఏమీ రాదు. అంటే బాధపడడం వల్ల ఏమన్నా వస్తుందా అంటే అసలు రానే రాదు, గుర్తుంచుకోండి. సో విషయం ఏంటంటే ఫెయిల్ అవ్వడం అనేది ఒక మీకు ఒక లెసన్ లాంటిది. సో ఎలా పాస్ అవ్వాలనే విషయం ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. అంటే ఎక్కడెక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి, మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాసు, సో ఎక్కడెక్కడ మీరు అంటే మీరు చేయాల్సిన అంటే ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి అనే విషయాలపైన ఫోకస్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నా కానీ లేదా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా కానీ, సో ఇప్పుడే స్టార్ట్ చేయండి. చాలామంది విద్యార్థులు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను బుక్స్ పట్టుకొని చదువుతా అంటే ఉద్యోగాలు రావండి, అలా చదివితే గుర్తుంచుకోండి. ఎందుకు రావాలంటే సో అలా ఒక 10% పీపుల్కు అది రిజర్వేషన్లోనో లేకపోతే దాని ఏమంటారు అది లక్లో వస్తుంది. నేను చదవద్దని చెప్పట్లేదు, చెప్పలేదు, మీకు లక్ ఉంది కావచ్చు రావచ్చు. నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదివితే ఏమవుతుందంటే అది తిరగబడుతుంది, మీకు మీ పైన తిరగబడుతుంది. సో విషయం ఏంటంటే ఫెయిల్ అయిన విషయాన్ని పక్కన పెట్టేసుకొని సో ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించుకోండి. సో ఫెయిల్ అవ్వడం అనేది కామన్ థింగ్ ఎవరికైనా. సో ఒకేసారికి పాస్ అవ్వాలనే రూల్ ఏం లేదు, డిసప్పాయింట్ కావాల్సిన అంశం ఇక్కడ ఏమీ ఉండదు. సో చాలామంది మొన్న ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఐఏఎస్ దుర్షెట్ అనుదీప్ తను కూడా తను ఏమంటారు లాస్ట్ టైం ఫెయిల్ అయ్యారు ప్రిలిమ్స్లో, ఫెయిల్ అయ్యాను కూర్చున్నాడు అక్కడ లేదు కదా. సో ఏకంగా ఐఏఎస్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకే వచ్చింది. సో విషయం ఏంటంటే ప్రయత్నం అనేది ఆపకుండా ప్రయత్నించాలి. సో మనం ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాము, మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన అంశాలు ఏంటి, సో సరైన గైడెన్సు, సరైన ఎగ్జామ్ ఉండి ఓకేనా, సరైన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతాము. సో చాలామంది విద్యార్థులు అడుగుతున్నాను నన్ను, సార్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు పక్కన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలా ప్రిపరేషన్కు అనంటే అవసరం లేనే లేదు. ఎందుకనంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ యాటిట్యూడ్ని బట్టి చెప్తున్నాను నేను, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండకపోవడమే బెటర్ నన్ను అడిగితే. ఉంటే ఎవరన్నొకరు పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఒక్కరు ఉంటే చాలా ఎక్కువ, గుర్తుంచుకోండి. సో వాళ్ళు లేకపోయినా పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. సో కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి కానీ లేకపోతే కొందరిని నాలాంటి పీపుల్ని అప్రోచ్ అయ్యి చేసుకోవచ్చు. మీకైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి 9550096412. ఇంకో విషయం ఏంటంటే సో ఆపేసినా